కాసేపటి కిందట ప్రతాపప్పారావు అన్న మాట్లాడుతూ ఈ నూజువీడు మున్సిపాలిటీకి సంబంధించి తాను అడిగాడు. ఇక్కడ 16 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మున్సిపాలిటీ అన్నది మరీ వెనకబాటుకు గురైన ప్రాంతం. ఎన్నో రోజులుగా కూడా ఎన్నో దశాబ్దాలుగా కూడా ఈ నియోజకవర్గం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. మరీ ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అని అడిగాడు. దీనికోసం ప్రత్యేకంగా జీజీఎంపి పరిధిలోకి ఒక్కొక్క వార్డుకు సంబంధించి 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేస్తూ ఆ జీజీఎంపి పరిధిలో ఉన్న 16 వార్డులకు సంబంధించి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విషయంలో అన్ని రకాలుగా ప్రతాపప్పారావు అన్నకు తోడుగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ రైతాంగానికి సంబంధించి తాను ప్రస్తావిస్తూ ఇక్కడ మ్యాంగో పల్ప్ యూనిట్ ప్రాసెసింగ్ ఇక్కడ ఒకటి తీసుకొని వస్తే వ్యవసాయంలో మామిడి రైతులకు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంచి జరిగే పరిస్థితి వస్తుంది అని అడిగాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ మ్యాంగో పల్ప్ యూనిట్ పెట్టడం కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం కోసం 275 కోట్ల రూపాయలతో ఇప్పటికే దీనికి సంబంధించిన డిపిఆర్లన్నీ కూడా తయారు చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కోసం ఇప్పటికే బ్యాంకులకు కూడా అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పునాది రాయి కూడా ఇక త్వరలోనే వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దీనివల్ల ఇక్కడి రైతాంగానికి ఎంతగానో మంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మీ అందరికీ మరొక్కసారి ఆకాంక్షిస్తూ దేవుడి దయ మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.